వెంకీ, నీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? లవ్ స్టోరీ ఏముంటదన్న మనకి? పర్లేదు, చెప్పు, షేర్ చేసుకోవాలి ఇంటర్వ్యూ. మీ గర్ల్ ఫ్రెండ్, ఒకవేళ ఈ ఇంటర్వ్యూ మీ గర్ల్ ఫ్రెండ్ చూస్తే నా గురించి చెప్పింది, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఉందా లేదా, ఏ ఏజ్లో జరిగింది, ఫస్ట్ లవ్ ఎవరు అంటే నాకు చెప్పాలంటే ఎట్లా అనిపిస్తుంది, నా ఏడున్నా మంచి ఉంటే చాలని వదిలేసింది ఇప్పటికే అనిపిస్తుంది. నా ఏడున్నా మంచి ఉంటే చాలని వదిలేసింది ఇప్పటికే. ఇప్పటికి వదిలేసిందా? నువ్వు కూడా లవ్ చేయలేనా? అంతేనా? నీకు ఇష్టమా? మరి ఇష్టం కాబట్టే కదా నేను ఇప్పుడు షేర్ చేసుకున్నా. చెప్పు మరి, ఎప్పుడు ఏ టైంలో అయింది, ఎప్పుడైంది? 1 ఇయర్ బ్యాక్ అన్నది. టిక్టాక్ రాకముందు అనుకుంటా? టిక్టాక్ ఉండే అప్పటికి. అప్పుడే సరేలే అన్న వదిలేసే, ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకున్నాను. అయ్యో, అంటే నువ్వు ఎంత ఎమోషనల్ అవుతావని కూడా తెలియదు. కాకపోతే చెప్పవచ్చు కదా కొన్ని వర్డ్స్ తన గురించి. ఏమైనా చెప్పాలన్నా అంటే మంచిది, చాలా మంచిది. అంటే మరి మంచిది అయినప్పుడు ఎందుకు వదిలేసింది? నేను ఆమె వదిలేసింది అన్న, మనం ఏం చేస్తాం చెప్పు. అదే, ఆమె మన చేయలేమని ఉంటుందా? ఆమె మంచిది అయినప్పుడు ఆమె ఎందుకు నేను వదిలేసింది? రీజన్ లేదన్న, నిజంగా చెప్పాలంటే. నాకు టిక్టాక్ ఉంది అప్పటికి. టిక్టాక్ జూన్ 1కి స్టార్ట్ చేసిన కదా, జూన్ 7కి మెసేజ్ వచ్చింది. అంటే ఇట్లానే అన్ని లైక్లు కొట్టుకుంటూ పోతుంది, యాక్టివిటీలు వస్తాయి కదా మనకి లైక్స్, ఎంతమంది కొడుతుంది. రిఫ్రెష్ కొట్టగానే ఆమె పేరు వస్తుంది. అయితే ఇట్లానే చూస్తున్న కమెంట్స్, అన్ని ప్రతి వీడియో కమెంట్ ఉంటుంది ఆమె, ప్రతి వీడియోకి ఉంటుంది, నీకుల్లా చెప్తున్నా, ప్రతి వీడియో కమెంట్ ఉంటుంది, అన్నిటికీ లైక్ కొడుతుంటే. అయితే ఒకరోజు ఇట్లానే కమెంట్కి రిప్లై ఇచ్చిన, ఎందుకు అన్ని వీడియోస్కి కమెంట్ పెడతావు అంటే ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టింది, ఏ వెరీ ఫన్నీ ఉన్నాయి మీ వీడియోస్ అది ఇది అని చెప్పి అన్నది. నేను అప్పటికి కనెక్ట్ అయిపోయినా ఆమెకి. అంటే ఎట్లా అంటే చూడగానే నచ్చేసింది అనమాట. అట్లా అనుకున్నా. టిక్టాక్లోవా? టిక్టాక్లోనే. అయితే క్యాజువల్గా మెసేజ్ పెట్టింది, ఇట్లా రిప్లై ఇచ్చిన, మాట్లాడిన కొద్ది రోజులు 2 డేస్ మాట్లాడిండే. మాట్లాడినాక అయితే ఒకరోజు మెసేజ్ పెట్టి 2-3 రోజులు రిప్లై ఇవ్వలే నేను. అంటే యాటిట్యూడ్ చూపించింది అనమాట. సో రిప్లై ఇవ్వలే నేను. నువ్వే చూపించినావా ఆమె? అయితే నేను కూడా రిప్లై ఇవ్వలే. సరే అని చెప్పి ఒకరోజు మెసేజ్ పెట్టింది, నీకు ఇన్స్టా ఉందా అంటే యా ఉంది అని చెప్పిన. ఐడి చెప్పు అంటే నా బయోలో ఉంటుంది చూడని చెప్పిన. బయోలో క్లిక్ చేసి డైరెక్ట్ ఇన్స్టాలో పోతుంది కదా. పోయినాక మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెడితే సరే అని రిప్లై ఇచ్చిన, నంబర్ ఇస్తే ఇట్లా క్యాజువల్లో మాట్లాడినాం. మాట్లాడినాక ఇట్లా అయితే ప్రపోజ్ చేసింది అనమాట, నేనే పేసిన. ఇక తెలుసు కదా మ్యాక్సిమం ఎవరైనా జనరేషన్ లెవెల్ ఉంటే బాయ్సే కదా ఫస్ట్ ప్రపోజ్ చేసేది. అయితే ప్రపోజ్ చేసినాక 2-3 డేస్కి యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఒక రోజు పోయి కలిసిండే అనమాట. ఆమె ఉండేది ఎక్కడ అంటే యూసుఫ్గూడలో ఉంటుంది. యూసుఫ్గూడ మెట్రో స్టేషన్. కలిసిన ఫస్ట్ అంటే యాక్సెప్ట్ చేసిన, నెక్స్ట్ డే కలిసిన. నెక్స్ట్ డే కలిసిన, 1 డే గ్యాప్ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ డే కలిసిండే. ఇట్లానే కలిసిండే మాట్లాడే ఒక 20 డేస్ అట్లనే కంటిన్యూ అయింది. టిక్టాక్ ఎప్పుడైతే పోయిందో దాని ముందు రోజు, దాని ముందు రోజు శ్రవణ్ వచ్చింది నా దగ్గరికి. ఆ రోజు వడ్డేసింది. శ్రావణ్ వచ్చిన రోజు అంటే శ్రావణ్ వచ్చిందని కాదు, అంటే శ్రావణ్ వచ్చిందని కాదు, ఆ రోజు బ్రేకప్ అయింది. అంటే నువ్వు చెప్పేది అంటే అట్లా అర్థమవుతుంది అనమాట. అట్లా అర్థమవుతుంది అని పబ్లిక్ ఇవ్వడం. శ్రావణ్ వచ్చింది. శ్రావణ్ అంటే శ్రావణ్ టైసనేనా? శ్రావణ్ టైసన్. చింతకుంట శ్రావణ్ టైసనా? ఓకే. అంటే ఆయన వచ్చిందని వదిలేసింది? అంటే ఆయన వచ్చిందని కాదు, ఆ రోజు ఇట్లా అంటే వచ్చింది ఇక వద్దనుకొని వదిలేసింది. ఎన్నిసార్లు కలిసిన ఆమె? 3-4 టైమ్స్. 3-4 టైమ్స్? 4 టైమ్స్. ఎగ్జాక్ట్ 4 టైమ్స్. మరి అదే టైంలో లేపుకోయి పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. మరి అదే టైంలో లేపుకోయి పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. ఎట్లా లేపుకోతామన్నా, మనకు జాబ్ లేదు, ఏం లేదు, ఇంకా స్టడీస్ చేస్తున్నాయి. నీకు యూట్యూబ్ లో మస్తు పైసలు అప్పుడు కూడా యూట్యూబ్ పెట్టుకుంటే అయిపోయేది? అప్పుడు లేదు కదన్న, 1 ఇయర్ బ్యాక్ అది. అప్పుడే అంత థాట్ కూడా లేకుండే మనకి. అంటే నాకు మొన్న రీసెంట్ గా తెలిసింది యూట్యూబ్ నుంచి ఇట్లా ఇట్లా అని చెప్పి. అది కూడా ఇమ్రాన్ నెలకి 50,000 సంపాదిస్తున్నావు, ఇంకేం కావాలి? 50,000 అన్నా గమ్మత్ చేస్తూ 10,000 కూడా వస్తలేదు. ఎవరైనా అమ్మాయిలు ఉంటే మీరు వెంకీని ఒకవేళ లవ్ చేస్తే డైరెక్ట్ ఆయనకు ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ప్రపోజ్ చేసేసేయండి. 2-3 టైమ్స్ మీ ఫోటో చూస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు.
మంచి నేను గ్యారంటీ ఇస్తాను, నా మీద నమ్మకం పెట్టుకుని 50K వస్తుంది. ఎందుకంటే ఒక 20,000 ఏమో యూట్యూబ్ నుంచి వస్తాయి, 30,000 ఏమో యాడ్స్ నుంచి వస్తాయి, అంతేనా కాదా నిజం చెప్పాను? అయ్యా అనుకోండి అట్లా అది అది చెప్పిండా లేదా అది? సో మీరు లవ్ చేస్తే డెఫినెట్ గా వెనకాడు వేయకండి, మంచిగా చూసుకుంటాడు. సెల్లు నుండి సెల్లు నాకు ఆమె వస్తే చాలు, నాకు ఆమె ఒక్క చాలా. ఆమె ఒకవేళ ఈ వీడియో చూస్తుంది ఎట్లకైనా చూసు. ఓకే, ఇంతమంది నేను నా వీడియోలో ప్రాంక్ కాల్ చేసిండే, అదే ఓవర్ అది ఇదని అడిగింది. సో అదనమాట మన వెంకీ లవ్ స్టోరీ. నాకు కొంచెం బాధనే అనిపించింది, మీకు కూడా బాధ అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో నవ్వుతుండు, నవ్వుతాడు అట్లనే నవ్వుతాడు, కానీ లోపల బాధపడుతుండు, నేను చూస్తున్నాను. ఓకే.